వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ హ్యాపీ హర్ని ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు కానీ నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఇవాంటి బ్లాగ్ ఏంటి అంటే ఆన్లైన్ జ్యువెలరీ కొన్ని ఆన్లైన్ జ్యువెలరీ కొనుక్కున్నాను ఇయర్ రింగ్స్ ఎక్కువగా కొనుక్కున్నాను ఈ మధ్య ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్ నా దగ్గర ఎక్కువ లేవన్నమాట అన్నిటి బాగుంటుంది కదా అని చెప్పి ఇయర్ రింగ్స్ ఒక్క నెక్పీస్ ఇలా కొనుక్కున్నాను అనమాట ఆన్లైన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైట్స్ నుంచి అవి ఎలా ఉన్నాయి ఏంటి ఇప్పుడు అవన్నీ నేను ఏం కొనుక్కున్నాను ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫస్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి ఇయర్ రింగ్స్ ఏంటి అంటే బుట్టలు అనమాట అమెజాన్లో తీసుకున్నాను వాళ్ళు ఇలాగా పూర్తిగా ఇలా డబ్బాలో ప్యాక్ చేసి చుట్టూ బబుల్ రాప్ చుట్టి ఇచ్చారనమాట కానీ ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది నేను చూడాలి కదా సో ఆ బబుల్ రాప్ తీసేసాను ఇలా కవర్లో ఇచ్చాను తర్వాత బుట్టలు అనేది ఇప్పుడు కామనే కానీ ఇలాగా ఇప్పుడు ఫ్యాషన్ కదండి సో ఇలా తీసుకున్నాను నేను దీని మీదే పెయింట్ అవి వచ్చేసాయి అనమాట ఇది మెటల్ మెటల్లోనే దీని మీదే పెయింట్ అవి వచ్చేసాయి ఇలాగా ఇది వచ్చేసి నాకు 350-400 పడింది నెక్స్ట్ వచ్చి ఇయర్ రింగ్స్ అండి ఈ ఇయర్ రింగ్స్ నాకు బాగా నచ్చాయి అనమాట ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను ఈసారి కుదిరింది అమెజాన్లో తీసుకున్నాను నేను ఇది కూడాను రాధా కృష్ణులు వచ్చాయి ఇయర్ రింగ్స్లోని ఇలాగా సారీస్ మీదకి ఏదైనా అనర్కలి డ్రెస్సెస్ మీదకి ఫ్రాక్స్ మీదకి చాలా బాగుంటుంది కదండి గ్రాండ్ వస్తుంది కదా నేను ఎప్పటి నుంచో తీసుకోవాలనుకున్నాను అనమాట ఇది అది ఇప్పుడు కుదిరింది నాకు నేను ఇప్పుడు ఇది తీసుకున్నాను ఇందులోని ఇలాంటి డిజైన్లో రాధాకృష్ణులు కాకుండా అనార్కలి కూడా ఉండే ఒక ఫొటోస్ ఉన్నాయి నాకు అనార్కలి కన్నా రాధాకృష్ణులు బాగా నచ్చింది అందుకనే నేను రాధాకృష్ణులు తీసుకున్నాను అనమాట చెవులకు పెట్టుకుంటే ఇంకేమీ పెట్టుకోకర్లేదు దేని మీదకైనా కూడా సెట్ అయిపోతుంది అనిపించింది నాకు నెక్స్ట్ వచ్చేసి ఈ నెక్ పీస్ ఇది మా ఆయన నా కోసం స్పెషల్గా సర్ప్రైజ్గా తెప్పించారనమాట అందుకే యాక్చువల్గా అయితే ఇయర్ రింగ్స్ ఒక్కటే నేను బ్లాక్ చేద్దాం అనుకున్నాను సరే ఆ కరెక్ట్ టైంకి ఈ నెక్ పీస్ కూడా వచ్చేసింది సో ఈ నెక్ పీస్ కూడా నేను మీకు చూపిస్తాను ఇది మా ఆయన ఫ్లిప్కార్ట్లో తీసుకున్నారు సేమ్ ఇలా అన్నిట్లాగానే ఇలా బాక్స్లో వచ్చింది అండ్ ఇలా బబుల్ ఈ బబుల్ ర్యాప్లో దీన్ని చుట్టేసి వచ్చింది మళ్ళీ నాకు దానిలో పెట్టడానికి అవ్వలేదు సో బబుల్ ర్యాప్ అలా ఉంచేసాను నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఇది చూపిస్తాను నెక్పీస్ ఇలా వచ్చిందండి వేసుకుంటే చాలా గ్రాండ్గా ఉంటుంది కదా నాకు నిజంగా చాలా నచ్చింది మా ఆయన సర్ప్రైజ్గా తెప్పించారు నాకు ఎంత నచ్చిందంటే చెప్పలేదు అనమాట మాటల్లో చెప్పలేదు అంత నచ్చింది ఈ నెక్పీస్ నెక్పీస్కి ఇలా సింపుల్గా ఇయర్ రింగ్స్ ఇచ్చారు నాకు సింపుల్ ఎందుకంటే నేను పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుంటాను అందుకనే అనమాట ఇలా సింపుల్గా ఇయర్ రింగ్స్ ఇచ్చారు చాలా క్యూట్గా అనిపించింది నెక్పీస్ ఇది పెట్టుకుంటే ఎంత బాగుంటుందని చెప్పి నన్ను నేనే ఊహించేసుకున్నాను నేను నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి నేను ఒక సైట్లోని 5 ఇయర్ రింగ్స్ అండ్ 1 బ్రాస్లెట్ తీసుకున్నాను 5 or 4 ఇయర్ రింగ్స్ 1 బ్రాస్లెట్ తీసుకున్నాను నాకు ఆ సైట్లో కొంచెం రీజనబుల్గా అనిపించాయి బయట వాటిలో కన్నా అదేం సైట్ అంటే ఎవర్ స్టైల్ ఎవర్ స్టైలిష్ ఇందులో తీసుకున్నాను అనమాట ఇయర్ రింగ్స్ క్వాలిటీ కూడా నాకు చాలా నచ్చింది ఏం తీసుకున్నానంటే వాళ్ళు కూడా ఇలా బాక్స్లో ఇచ్చారు అలా బాక్స్లో కాకుండా ఇలా కార్డ్బోర్డ్ బాక్స్లో ఇచ్చారు అండ్ ఇలా స్పాంజ్ అవి పెట్టి ఇచ్చారనమాట అవి అటు ఇటు జరగకుండా అండ్ ఇలా కవర్లలో ఇచ్చారు ఇప్పుడు ఒక్కొక్కటి చూపిస్తాను నేను ఫస్ట్ వచ్చేసి ఈ బ్రేస్లెట్
సింపుల్ గా చాలా బాగుంది కదండి నాకు చాలా నచ్చింది బ్రేస్లెట్ సింపుల్ గా ఉంది అండ్ జీన్సెస్ మీదకి వాటి మీదకి కాకుండా డ్రెస్ మీదకి దేని మీదకైనా కూడా సెట్ అవుతుంది అనిపిస్తుంది నాకు బ్రేస్లెట్స్ అంటే పిచ్చి యాక్చువల్లీ చెప్పాలంటే బ్రేస్లెట్స్ అంటే మామూలు పిచ్చి లేదన్నమాట అంత పిచ్చింది కాబట్టి ఈ బ్రేస్లెట్ తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి సింపుల్ ఇయర్ రింగ్స్ తీసుకున్నానండి నేను చాలా సింపుల్ గా ఉంటాయి ఇయర్ రింగ్స్ చూడండి ఇలా అన్నమాట ఇలా వస్తాయి డ్రెస్సెస్ మీదకి వాటి మీదకి సింపుల్ గా అలా పెట్టుకొని వెళ్ళిపోవచ్చు కదా అందుకని నాకు చూడంగానే బాగా నచ్చాయి అందుకని తీసుకున్నాను నేను ఇవి నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ ఇవి కొంచెం సిల్వర్ ప్లేటెడ్ అన్ని సిల్వర్ ప్లేటెడ్ ఇయర్ రింగ్స్ లోనే తీసుకున్నాను సిల్వర్ ప్లేటెడ్ ఇయర్ రింగ్స్ ఇది కూడాను పైన నెమలి అవి వచ్చేసింది అండ్ కింద వచ్చేటప్పటికి కొంచెం ముత్యాల టైప్ లో వచ్చింది అన్నమాట వైట్ పర్ల్స్ చాలా అంటే చాలా నచ్చింది ఇది కూడాను మధ్యలో కూడా కొంచెం పెద్ద పీకాక్ అవి కూడా వచ్చాయి కదా ఇది చాలా నచ్చింది అందుకని ఇదొకటి ఆర్డర్ పెట్టాను నేను నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇయర్ రింగ్స్ ఈ మధ్య సీరియల్స్లో వాటిలో చూస్తుంటే ఇయర్ రింగ్స్ కనిపిస్తున్నాయి అన్నమాట పింక్ గోల్డ్ రెడ్ బ్లాక్ వైట్ అన్ని కాంబినేషన్స్లో ఉన్నాయి ఇలాంటి కలర్స్ నాకు బ్లాక్ బాగా నచ్చింది అండ్ జీన్స్ల మీదకి కానీ డ్రెస్సుల మీదకి కానీ చాలా బాగుంటుంది అనిపించింది పెట్టుకుంటే అందుకని చెప్పి ఇవి తీసుకున్నాను అన్నమాట నేను ఇయర్ రింగ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి మోడల్ నాకు చాలా బాగుంది అనిపించింది జీన్స్ మీదకి వాటి మీదకి కూడా ట్రెండీగా అనిపించింది బాగుంటుందని అందుకని చెప్పి ఇవి తీసుకున్నాను అనమాట అండ్ ఇవి తీసుకున్నాక నేను వచ్చిన తర్వాత చూస్తే ఒక మోడల్ లాగా అనిపించింది ఎలా అంటే నెగిటివ్ ఎనర్జీ రాకుండా కోడీకలు లేదా ఈకలతో ఒకటి చేస్తారు కదా ఇంట్లో పెట్టుకోవడానికి అని చెప్పి దానిలాగా ఉంది అనిపించింది తర్వాత కానీ నాకు ఇయర్ రింగ్స్ మాత్రం బాగా నచ్చాయి జీన్స్ మీదకి బాగుంటుంది అనిపించింది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్ అండి బుట్టల టైప్ పైనంతా కూడా ఇలా చైన్ లాగా వచ్చింది బ్లాక్ కలర్ పర్ల్స్ వచ్చి అండ్ ఇలా బ్లాక్ కాకుండా పింక్ అండ్ రెడ్ కూడా ఉన్నట్టున్నాయి నేను సరిగ్గా గమనించాను కానీ నాకు బ్లాక్ చాలా నచ్చింది అందుకని తీసుకున్నాను డ్రెస్సుల మీదకైతే చాలా బాగుంటుంది కదండి పెట్టుకొని వెళ్ళడానికి ఇంకా తీసుకున్నాను అనమాట నేను సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇది నేను ఆన్లైన్లో కొనుక్కున్నాను అనమాట ఇయర్ రింగ్స్ అండ్ నెక్ పీస్ మీకు కూడా మీరు కూడా చూసి మీకు ఏది నచ్చింది అనేది నా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్